పదహారవ ఎపిసోడ్కి స్వాగతం. నేను మీ అబ్బాస్. ఈ ఎపిసోడ్లో మనం డబ్బు, సరుకు, డబ్బు సంబంధించినటువంటి కొనుగోళ్ళు, అమ్మకాలకు సంబంధించినటువంటి అంశాన్ని కొంత చర్చ చేద్దాం. దాంతోపాటు శ్రమశక్తి అనేటువంటి సరుకు అమ్మకం, కొనుగోళ్ళ గురించి చర్చ ఈ చాప్టర్లో చేద్దాం. గత ఎపిసోడ్లో మనం చర్చించినట్టుగా మార్కెట్లో డబ్బును సరుకుగా మార్చి ఆ సరుకును మరింత ఎక్కువ డబ్బుకు అమ్ముకునేటువంటి దానికి ఏ రకమైనటువంటి ఆస్కారం ఏర్పడుతూ ఉంది, అంటే మొదటి విలువ 100 ఉంటే మార్కెట్ నుండి మళ్ళీ వెనక్కి వస్తున్నటువంటి విలువ 110గా ఎందుకుంటా ఉంది. ఇది చలామణి నుండే, డబ్బు చలామణి నుండి లేదంటే సరుకుల చలామణి నుండి రావడం లేదు ఇది అని చెప్పి మనం గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఎందుకంటే ఒకరినొకరు మోసం చేసుకోవడం ద్వారా వచ్చేది కాదు ఇది. అందుకే ఈ సరుకు చలామణికి సంబంధించినటువంటి దాంట్లో శ్రమశక్తి అనేది ఒక ముఖ్యమైనటువంటి పాత్ర అక్కడ పోషిస్తూ ఉంది. అందుకే ఇక్కడ డబ్బు అలాగే పెట్టుబడిగా మారడం అనేది చూస్తే మనం గతంలో రెండు పెట్టుబడుల గురించి చర్చ చేశాం. ఒకటి వాణిజ్య పెట్టుబడి, రెండవది వడ్డీ పెట్టుబడి. వాణిజ్య పెట్టుబడి అంటే వ్యాపారం చేయడం కోసము వినియోగించేటువంటి పెట్టుబడి, అంటే సరుకులని ఒక దగ్గర నుండి కొనుగోలు చేసి మళ్ళీ సరుకులని వేరే చోట అమ్ముకోవడం, ఇది వాణిజ్య పెట్టుబడి యొక్క స్వభావం. అలాగే వడ్డీ పెట్టుబడి, ఇది డైరెక్ట్ వడ్డీకి డబ్బు ఇచ్చి మళ్ళీ వడ్డీ వసూలు చేసుకోవడం అనేటువంటి ప్రక్రియగా వడ్డీ పెట్టుబడి యొక్క పాత్ర ఉంటుంది. ఈ రెండు పెట్టుబడులు దాదాపుగా 2వ శతాబ్దం అంటే అనేక సంవత్సరాల క్రితమే, కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ వడ్డీ పెట్టుబడి అలాగే వాణిజ్య పెట్టుబడి అనేటువంటివి ఉన్నాయి. కానీ అసలు డబ్బు అనేది పెట్టుబడిగా ఎప్పుడు మారుతుంది, నిజమైనటువంటి పెట్టుబడిగా అంటే ఉత్పాదక పెట్టుబడిగా ఎప్పుడు మారుతుంది అనేటువంటి దాన్ని మార్క్స్ ఈ చాప్టర్లో చర్చ చేశాడు. అంటే పెట్టుబడిదారి వ్యవస్థ 16వ శతాబ్దంలో యూరప్లో మొదటిసారిగా ప్రారంభమైనట్టుగా మనకి ఒక చరిత్రకారుల యొక్క అభిప్రాయం. అంటే పెట్టుబడిదారి వ్యవస్థ ప్రారంభం కావడం అంటే ఆయన చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే శ్రమశక్తి అనేటువంటి ఒక సరుకుగా మారిపోవడము జరిగితే అప్పుడు పెట్టుబడిదారి వ్యవస్థలోకి మనం ప్రవేశించినట్టు అని చెప్తారు. మరి శ్రమశక్తి అంటే ఏంటి? శ్రమశక్తి సరుకుగా మారడం ఏంటి అంటే, శ్రమశక్తి అంటే ఒక మనిషి శారీరకంగా, మానసికంగా పని చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండటాన్నే శ్రమశక్తి అంటారు. అంటే శారీరకంగా ఫిట్గా ఉండాలి, అలాగే మానసికంగా కూడా సరిగా ఉండాలి. శారీరకంగా ఫిట్గా ఉండడం అంటే అన్ని అవయవాలు బాగుండాలి, యజమాని కోసం కష్టపడి పనిచేయగలిగేటువంటి ఇది శారీరక దారుఢ్యం కలిగి ఉండాలి. అందుకే మనం ఇప్పుడు కొన్ని ప్రత్యేకించి పోలీసు లాంటి వాటిలలో కానీ లేకుంటే బరమైనటువంటి పనులు చేసే దాంట్లో కానీ దేహదారుఢ్యానికి సంబంధించి ప్రత్యేక పరీక్షలు ఇప్పటికి కూడా మనం పెడతా ఉంటాం. అలాగే మానసికంగా కూడా బాగుండాలి, అంటే ఒక వ్యక్తికి మానసికమైనటువంటి జబ్బుతో ఎవరైనా బాధపడుతున్నారనుకో, ఎవరైనా మానసికంగా సరిగా లేరనుకో, అంటే పిచ్చి లేచింది అని అంటాం కదా, అలాంటి వ్యక్తికి ఎవరు పనిలో పెట్టుకోరు. మనిషి బలంగా ఉండొచ్చు కానీ మానసికంగా సరిగా లేకుంటే పనిలో పెట్టుకోరు. అట్లా శారీరకంగా బలంగా లేకున్నా పనిలో పెట్టుకోరు, మానసికంగా సరిగా లేకున్నా పెట్టుకోరు. అంటే ఈ రెండు కలిసి ఉండాలి. అంటే పెట్టుబడిదారి వ్యవస్థలో శారీరకంగా, మానసికంగా మంచి దారుఢ్యం కలిగి ఉన్నటువంటి వాళ్ళే పనికొస్తారు అనేటువంటి ఒక భావన ఉంటుంది. అందుకనే వీళ్ళ యొక్క శక్తినే మనం శ్రమశక్తి అంటున్నాం. అంటే శారీరకంగా, మానసికంగా పనిచేయగలిగేటువంటి సామర్థ్యాన్ని మనం శ్రమశక్తి అని చెప్పేసి నిర్వచనం తీసుకోవచ్చు. కాబట్టి ఈ శ్రమశక్తి అనేది కూడా సరుకుగా మారిపోతుంది. అంటే ఇదేంటి, గతంలో కూడా వెళ్ళేవాళ్ళు కదా, గతంలో కూడా వేరే వాళ్ళ కోసం పనిచేశారు కదా. అంటే మనం బానిస సమాజంలో చూస్తాం, ఆదిమ సమాజంలో శ్రమశక్తి అనేది మనిషి తన అవసరాల కోసం మాత్రమే వినియోగించుకునేవాడు, ఎవరికి అమ్మడం లేదు అప్పటికి, అంటే అమ్మడం కొనడం లాంటివి ఏం లేవు. బానిస సమాజంలో శ్రమశక్తి కాకుండా మనుషులనే కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు, శక్తిని కాదు మనిషినే అమ్మడం కొనడం. అంటే
ఒక యజమానికి బానిసగా ఉండేవాడు. కాబట్టి యజమానికి బానిసగా ఉండేటువంటి పద్ధతి ఏదైతే ఉందో అప్పుడు శ్రమశక్తి స్వేచ్ఛగా అమ్మడం కొనడం అనేది లేదు. మార్కెట్లో ఎవరైనా అమ్మడానికి కొనడానికి అవకాశం లేదు. తన బానిస యజమాని ఎవరైతే ఉంటారో ఆ యజమానికి మాత్రమే ఈయన శ్రమశక్తి అమ్మబడుతుంది లేకుంటే కొనబడుతుంది. ఆయన ద్వారా మాత్రమే బానిస మొత్తంగానే ఆయన యొక్క కంట్రోల్లోనే ఉండే పరిస్థితి ఉంటుంది. అందుకే బానిస సమాజంలో శ్రమశక్తి స్వేచ్ఛగా లేదు. రెండవది భూస్వామ్య సమాజం, దీన్ని అర్ధబానిస సమాజం అని చెప్పేసి అంటా ఉన్నాం. అప్పుడు అంటే శ్రామికుడు అంటే పనిచేసేటువంటి వ్యక్తి స్వేచ్ఛ అనేటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి కార్మికుడు కాదు, భూమికి బంధించబడ్డాడు అంటే అర్ధబానిసగా ఉన్నాడు అంటే సెర్ఫ్ అని చెప్పేసి అంటారు. మన దగ్గర కూడా వెట్టి చాకరి అంటే ఎలాంటి వేతనం తీసుకోకుండా పని చేసేటువంటి పరిస్థితి ఉండేది. అలాగే సగం పూట తన ఇంట్లో తన కోసం పనిచేసుకొని సగం పూట వెళ్ళి యజమాని కోసము లేకుంటే భూస్వామి కోసం పనిచేసేటువంటి పరిస్థితి ఉండేది. మనం గ్రామాల్లో ఈ గత కొంతకాలం అంటే భూస్వామ్య సంబంధాలు ఉన్నంత వరకు మనం చూస్తే వడ్రంగి తను నాగళ్ళు తయారు చేసిన ధాన్యం రూపేణ రైతుల దగ్గర నుండి తీసుకునేవాడు, అంటే డబ్బులు తీసుకునేది లేదు. అలాగే ఎవరైనా వ్యవసాయ కార్మికులు ఆ కూలికి వెళ్తే ధాన్యం రూపంలోనే వాళ్ళు వేతనం తీసుకునేటువంటి వాళ్ళు ఉండేది. అంటే శ్రమశక్తిని అమ్మడం అనేది కూడా వస్తు మార్పిడి రూపంలో ఉంది, అంటే సరుకుగా పూర్తిగా మారిపోవాలి అంటే డబ్బు రూపంలోకి మారినటువంటి పరిస్థితి లేదు. కానీ క్రమంగా పెట్టుబడిదారు సంబంధాలు ఎప్పుడైతే పూర్తిగా విస్తరించినాయో విస్తరించిన తర్వాత శ్రమశక్తి అంటే శ్రామికుడు ఎలాంటి నిర్నిబంధనలు లేకుండా ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా స్వేచ్ఛగా తన యొక్క శ్రమశక్తిని ఎవరికైనా విక్రయించుకునే ఎవరికైనా అమ్మేటువంటి స్వేచ్ఛ కార్మికునికి వచ్చింది. అంటే భూ బంధనాల నుండి విముక్తి అయ్యాడు, అలాగే బానిస బంధనాల నుండి విముక్తి అయ్యాడు. ఈ రెండు బంధనాల నుండి ఎప్పుడైతే విముక్తి అయ్యాడో అప్పుడు స్వేచ్ఛా కార్మికుడుగా మారిపోయాడు. ఈ స్వేచ్ఛా కార్మికుడు తన యొక్క శ్రమని అంటే రోజుకు లేకుంటే నెలకి లేకుంటే సంవత్సరానికి అంటే మనిషి మొత్తం అమ్ముడుపోడు, కానీ తన యొక్క శ్రమశక్తి చేసేటువంటి కాలాన్ని మాత్రం అమ్ముకుంటాడు. అంటే మనం ఇప్పుడు 8 గంటల పని అంటున్నాం లేకుంటే 10 గంటల పని 12 గంటల పని ఇట్లా, అంటే 12 గంటల కోసం తన శ్రమశక్తిని అమ్మేస్తున్నాడు, తర్వాత 8 గంటల కోసం తన శ్రమశక్తిని అమ్మేస్తున్నాడు. అంటే ఈ రకంగా ఒక ఈ 8 గంటల తర్వాత అంటే ఎప్పుడైతే తను కూలికి వెళ్ళినంతసేపు లేకుంటే తను డ్యూటీకి వెళ్ళినంతసేపు యజమాని కంట్రోల్లో ఉంటాడు, ఆ డ్యూటీ నుండి ఎప్పుడైతే వెనక్కి వస్తాడో లేకుంటే ఆ కూలి నుండి ఎప్పుడైతే వెనక్కి వస్తాడో ఆ యజమాని నుండి ఎప్పుడైతే తన ఇంటికి వస్తాడో మళ్ళీ స్వేచ్ఛాకార మరి వ్యక్తిగా మారిపోతాడు. అంటే రెండు రకాల జీవితం ఉంది. ఇక్కడ స్వేచ్ఛగా బతుకుతాడు, స్వేచ్ఛగా తన యొక్క శ్రమశక్తిని ఎవరికైనా విక్రయించుకుంటాడు. ఆ విక్రయించుకునేది మాత్రం డబ్బు రూపంలో ఉంటుంది, అంటే డబ్బు చెల్లించడం, డబ్బు చెల్లించినటువంటి డబ్బుకు తన శ్రమశక్తిని అమ్ముకోవడం, ఆ రకంగా డబ్బు స్వీకరించినటువంటి డబ్బుతో తను జీవనం సాగించడం అనేది పెట్టుబడిదారి వ్యవస్థలో కనిపిస్తుంది. అందుకే మార్క్స్ ఏమంటాడంటే పెట్టుబడిదారి వ్యవస్థ ఉనికిలోకి వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే ఒకవైపు ఎలాంటి ఆస్తిపాస్తులు లేని రెక్కల కష్టం తప్ప మరి ఏ ఆస్తి లేనటువంటి ఒక శ్రామికుడు, అదే సందర్భంలో మన డబ్బు సంచిగారైనటువంటి పెట్టుబడి అంటే పెట్టుబడిదారుడు అంటే డబ్బు సంచి అని ఒక వ్యంగ్యంగా చెప్తాడు అన్నట్టు, అంటే పెట్టుబడిదారుడు మనీ బ్యాగ్తోటి అంటే డబ్బు సంచితోటి ఎదురుగా అంటే తను శ్రమశక్తిని కొనడానికి మార్కెట్లోకి వస్తాడు, ఇటేమో శ్రామికుడేమో తన శ్రమశక్తిని అమ్ముకోవడానికి మార్కెట్కు వెళ్తాడు. ఆయన ఈయనేమో సరుకుతో మార్కెట్కి వెళ్తాడు, ఆయనేమో పెట్టుబడిదారుడు డబ్బుతో మార్కెట్కు వస్తాడు. ఇప్పుడు మనం చూస్తే లేబర్ మార్కెట్లో చాలా చోట్ల చూస్తూ ఉంటాం, లేబర్ మార్కెట్ మనం అడ్డాల మీద చూస్తే పనిచేయడానికి బిల్డింగ్ కార్మికులు వెళ్ళి రోడ్డు మీద నిలబడతారు, వాళ్ళని తీసుకొని వెళ్ళడానికి పెట్టుబడిదారుడు తన లేదంటే ఇతర కాంట్రాక్టర్లు జేబులో డబ్బులతో వచ్చి వాళ్ళతో మాట్లాడుకొని ఆ రకంగా వాళ్ళని తీసుకొని వెళ్ళి ఆ రోజంతా పని చేయించుకొని వాళ్ళకు వచ్చేటువంటి టైంలో వాళ్ళ వేతనం వాళ్ళకి దినసరి కూలి ఏదంత అవుతుందో దాన్ని మాట్లాడుకున్నది దాన్ని ఇచ్చేసి పంపిస్తుంటాడు. అంటే ఆ రకంగా ఎలాంటి నిర్నిబంధనలు లేని ఆస్తిపాస్తులు లేని కేవలం రెక్కల కష్టం తప్ప వేరే ఏ ఆస్తిపాస్తులు లేనటువంటి శ్రామికుడు ఒకవైపు, డబ్బు అనేటువంటి సంచి మూట కట్టుకొని శ్రమశక్తిని కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి పెట్టుబడిదారుడు ఒకవైపు, ఈ ఇద్దరు మార్కెట్లో ఒకరికొకరు ఎదురుగా వచ్చినప్పుడే పెట్టుబడిదారి వ్యవస్థ అనేది ఉనికిలోకి వచ్చినట్టు. కాబట్టి పెట్టుబడిదార వ్యవస్థ ఉనికిలోకి వచ్చిందంటే శ్రమశక్తి అనేటువంటి దాన్ని కొనడం అమ్మడం
కొనుగోలు అమ్మకం అనేది, అంటే శ్రమశక్తి కొనుగోలుదారేమో పెట్టుబడిదారుడు ఉంటాడు, శ్రమశక్తి అమ్మకందారుగానేమో కార్మికుడు ఉంటాడు. కాబట్టి శ్రమశక్తి క్రయ విక్రయాలు జరగడం అనేది పెట్టుబడిదారు వ్యవస్థలోనే ప్రారంభమవుతాయి. అప్పుడే పెట్టుబడిదారు వ్యవస్థ ప్రారంభమైనట్టు. అందుకే పెట్టుబడిదారు వ్యవస్థ అన్నిటినీ సరుకులుగా మారుస్తుంది అని చెప్తూనే శ్రమశక్తి అనేది కూడా పెట్టుబడిదారు వ్యవస్థలో ఒక సరుకుగా మారిపోవడం అనేది పెట్టుబడిదారు వ్యవస్థ యొక్క ప్రత్యేక లక్షణము అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ శ్రమశక్తికి సంబంధించిన అమ్మకాలు కొనుగోళ్లు, దీని సందర్భంగా జరిగేటువంటి ఇతర వ్యవహారాలన్నిటి కూడా రాబోయేటువంటి ఎపిసోడ్లో మనం డిస్కస్ చేద్దాం. ధన్యవాదాలు.